వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ యువర్ గోల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు దీవెనలండి. మీ సపోర్ట్ లేకపోతే ఏ వీడియో చేయడానికైనా నాకు ఎంకరేజ్మెంట్ కావాలండి. లెట్ స్టార్ట్ టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ లక్ష్యాన్ని మీరు ఎలా చేరుకోగలరు, ఏ విధంగా మనం లక్ష్యాన్ని చేరుకోవాలో మీకు నేను కొన్ని టిప్స్ చెప్తానండి. దయచేసి చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక డైరీ తీసుకుందామండి, ఆర్ నోట్బుక్ తీసుకొని మీ బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఒకవైపు మీ స్ట్రెంగ్త్, ఇంకోవైపు మీ వీక్నెస్ నోట్ చేసుకోండి. హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారు అంటే మీ వీక్నెస్ ఏమున్నాయో, మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు ఏ విధంగా మీకు వీక్నెస్ వస్తుందో, మీకు వీక్నెస్లు ఏంటో తెలుసుకొని మీ వీక్నెస్లు రాసుకోండి ఒకవైపు. రెండో వైపు మీ బలం ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఏ సబ్జెక్టులో అయితే మనం బలంగా ఉన్నాము, ఏ సమస్యలు అయితే మనం బలంగా ఉన్నాము, దేంట్లో అయితే మనం బలంగా ఉన్నాము, మీ అనుకున్న టార్గెట్లో కానీ దేంట్లో కానీ మీరు ఏ విధంగా బలంగా ఉన్నారో అవి మీరు నోట్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది నోట్ చేసుకొని ఒకవైపు ఉంచుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఏది ఇంట్లో వీక్గా ఉన్నారో దాన్ని స్ట్రెంగ్త్గా చేసుకొని దాంట్లో బలం పొందుకోండి. ఏ దాంట్లో అయితే బలంగా ఉన్నారో దాన్ని ఇంకా బలం పొందుకొని మీరు ముందుకు సాగాలండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనుకునే మైండ్ సెట్తో మీరు ఉండాలి. ఖచ్చితంగా నేను సాధించగలను, ఏదేనైనా సరే, నేను ఏ గోల్నైనా సరే, ఏ సబ్జెక్ట్లో అయినా సరే, నేను ఖచ్చితంగా ఈ మార్కులనే నేను సంపాదిస్తాను, క్లాస్లో ఫస్ట్గా రావాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తాను, ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను అని మీకు అనిపించింది అనుకోండి, అదే సబ్జెక్ట్ని లోని మీరు ప్రతిదినం దాన్ని రివిజన్ చేసుకున్నారనుకోండి, ప్రతిదినం దాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు దాంట్లో బలం వస్తుంది. ఒక పనిని ఒకసారి చేస్తే మీకు తక్కువ బలం ఉంటుంది, అదే పనిని ఎక్కువసార్లు చేశారనుకోండి దాంట్లో మీకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అవగాహన వచ్చి దాంట్లో మీరు బలం పొందుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఎగ్జాంపుల్, జీరో ఉందనుకోండి, ఆ జీరోకి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే ఒకటిని జత చేర్చినప్పుడు, అప్పుడు దాని జీరో విలువ అనేది పెరుగుతుంది. జీరో విలువ పెరగాలి అంటే దానికి ఒకటి అనేది యాడ్ చేసినప్పుడు దాని విలువ 10 పెరుగుతుంది. అప్పుడు 10 అనేది మీకు వాల్యుబుల్గా ఉంటుంది. సో అదేవిధంగా మీరు కూడా మీలో ఏదైతే వీక్నెస్గా ఉందో ఆ వీక్నెస్ని కొంచెం తగ్గించి దాన్ని భయం పోయేలా చూసి మీలో ఉన్న బలాన్ని ఇంకా పైకి తీసుకురండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకునే టార్గెట్కి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వగలరో అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అనుకున్న దాన్ని ప్రతిరోజు మీరు ధ్యానం చేసి ఖచ్చితంగా దాన్ని మీరు రీచ్ అవుతారు. అనుకునే మైండ్ సెట్తో మీరు ఎప్పుడైతే ఉన్నారో అనుకున్న దాన్ని సాధిస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు నేను మీకు రోజు ప్రతిదినం అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియో మీకు అంటే మోటివేషన్ చేసి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసి వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు నా వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి నేను ఒక 400 లైక్స్ అని నేను మీకు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు నాకు ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పెట్టండి. నాలో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే దాన్ని నేను సరి చేసుకుంటాను. ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.